మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చదరడ గ్రామ పంచాయతీ పరిధి మక్తా గ్రామంలో గట్కేశ్వర మండల పార్టీ అధ్యక్షుడు కరి రాజేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రితీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఈ నెల రోజులు గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని, ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న పనులన్నింటినీ వివరించి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కట్టా అంజనేయులగౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, బోజిరెడ్డి, కందుల కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు ఎంతో సంతోషం. ఎందుకంటే మన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అయి ఒక ముఖ్యమంత్రి అయితే దానికి మన మేడ్చల్ నియోజకవర్గానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అవి పార్లమెంట్ ఎలక్షన్లో ఈ పార్లమెంట్ గెలిచిన వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ అని అయ్యిండు, ఒక్కోసారి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు, థర్డ్ పార్టీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంత చరిత్ర ఉంది కాబట్టి కార్యకర్తలను అందరి సీనియారిటీని అందరి కలుపుకొని సమన్వయపరిచి అందరి కోవర్ చేసుకొని ముందుకెళ్ళి ప్రతి ఇంటికి మన యొక్క 6 గ్యారెంటర్ చెప్పడం పోయి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఇంటింటికి తిరిగి వాళ్ళని సమన్వయపరి చేస్తే ఎంతో కృషి చేస్తే కానీ గెలిచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇప్పుడు కొన్ని మనస్పర్ధలు ఉన్నా కానీ ఈ పెద్దలు సమన్వయపరిచి మనం రేవంత్ రెడ్డి గారిని కష్టపడి మన కార్యకర్తలు అందరం కలిసి కష్టపడి గెలిపించినాము. సరే మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా జగన్కు సహాయశక్తులా కృషి చేసినాము. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆయన గెలవలేకపోయిండు. మరి ఇప్పుడు పద్మ మహేందర్ రెడ్డి గారి సతీమణి ఆయన సునీత మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో గెలవాలని మనం కోరుకుంటున్నాము. కొంచెము కార్యకర్తలకు కూడా కొంచెము ఇప్పుడు కష్టపడటంలోపు ఫలితం లేకుండా సీనియారిటీ అనేది కోల్పోతున్నాము. మేము ఇప్పుడు గత నేనైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో 4 ఎలక్షన్ల కోట్లనే నేను విలేజ్ ప్రెసిడెంట్గా చేసిన 10 సంవత్సరాలు, తర్వాత కట్టాంజనేయులు చేస్తున్నాడు. సరే మేము కష్టపడాల ఫలితాలు అయితే మేము కోల్పోతున్నాము సీనియారిటీ. కాబట్టి కార్యకర్తలకు కూడా మీరు పెద్దలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళకు మీరు తగిన న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆయన ఆప్యాయత విధిస్తాడు. ఆయన వచ్చిండుంటే మనకు కూడా ఒక ధైర్యం. పార్లమెంట్ అభ్యర్థి ఖచ్చితంగా మనం గెలిపించుకునే అవసరం ఉంది. సరే ఇక్కడ గ్రామాలలో ఏంటంటే పాత కొత్త కలయిక ఆడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటంటే 15 సంది కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు మంచి చెడు ఎన్నో ఇబ్బందులు గురయ్యి వాళ్ళు ప్రతిపక్షంగా కొట్లాడారు. ఇప్పుడు వచ్చారు, రాగానే మాకు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని తీసుకొని తీసుకున్నా పర్వాలేదు కానీ సమన్వయపరచాలే. అలాంటి లేదు ఇక్కడ, సమయపరిచి తీసుకుంటే బాగుంటుంది. సరే ఏదైనా లోటుపాటు ఉంటే కూర్చుని పెట్టి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు, మరి మన ఎంపీ క్యాండిడేట్ అయిన సునీత మహేందర్ రెడ్డి గారి కుమారుడు మరి దినేష్ రెడ్డి గారు మరి ఇక్కడ మన మండలానికి వచ్చి మన 2 గంటల దాకా తిరిగిన రోజులునేమాయి 1000 మంది కార్యకర్తలను జైలు చేసిండు ఆ పెద్ద మనిషిది. ఆ టైంలో ఎవరు అబ్జెక్షన్ చేయలే. ఆ ఇప్పుడు ఆ అబ్జెక్షన్ ఎందుకు వస్తుంది? మీరు అందరు కార్యకర్తలు ఒకసారి ప్రతి ఒక్కరు మనుషులు ఉంది, మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇదంతా ఏమవుతుందంటే ఈ కుళ్ళు రాజకీయాలతోటి ఈ గ్రూప్ రాజకీయాలతోటి సామాన్య కార్యకర్తనే బాధపడతాడు తప్ప వీళ్ళు 7 ఉండాలని అన్నం ఉంటారు. వీళ్ళది వీళ్ళకే ఉంటుంది, వీళ్ళ చేరు వీళ్ళకే ఉంటుంది. కానీ కార్యకర్తను వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీరు కూడా అధిష్టానానికి, మీరు కూడా రాజేష్ అన్న, మీరు ఈ నలుగురిని కూసబెట్టి మండల బాడి మన దగ్గర మీటింగ్ పెడితే కార్యకర్తలు అందరూ వస్తారు. ఒక్కొక్కరు మనసులో ఏమేమి ఉందో అని చెప్పలేకపోతారు. ఇది మీరు సమన్వయం చేయకపోతే రేపు పొద్దున ఎలక్షన్లలో మనకు చాలా ఇబ్బంది వస్తుంది. రేపు మనం ఈ సీటు గెలవబోతున్నాము, గెలుస్తున్నాము. ఎందుకంటే మహేందర్ అన్నకు మన ఒక్క మేడ్చల్ కాన్ఫరెన్స్ మీద కాదు, ఇప్పుడున్న ఎల్బినార్ కాన్ఫరెన్స్ లో కూడా మన మేడ్చల్ కాన్ఫరెన్స్ లో ఎంత పట్టు ఉంటుందో
అంతకంటే ఎక్కువ ఎల్బీనగర్ మీద కూడా ఉంటుంది, అంతకంటే ఎక్కువ కుద్రాపూర్ మీద ఉంటుంది, మల్కాజ్గిరి మీద ఉంటుంది, మల్కాజ్గిరిలో మైనపల్లి హనుమంతన్ ఉన్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు గెలవబోతున్నాము. కాకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చి ఇప్పుడు తెలిసి తెలియకుండా తెలుసా ఏందో అలా అసలు లోపల మనసులో ఏముందో. మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీరి ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్, కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. గట్టిగా వర్క్ చేసి మన కుటుంబ సభ్యులందరూ భారీ మెజార్టీ ఇవ్వాలని నేను అందరిని కోరుకుంటున్నాము. మనము ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ లోని సునీత మహేందర్ రెడ్డి కాదు నిలబడది, మనం నిలబడ్డం అనుకోని మనం వర్క్ చేయాలి. ఎవరంటే మనం నిలబడ్డం అని వర్క్ చేస్తే కంపల్సరీ మన మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు విజయం కంపల్సరిగా ఉంటుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ సరే, కొన్ని అనివార్య కారణాలలో కొన్ని మేము 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చేసినాం, లాస్ట్కు కొన్ని విషయాలలో చూడడం జరిగింది, దానికి నేను కూడా బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి భారీ మెజారిటీతోని సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలి. మనకు సీఎం గారు ఇచ్చిన పథకాలు 6 పథకాలు, అది కూడా ఇంటింటికి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి. పొద్దుగాల లేవాలి, ఒక గ్రూపులాగా ఎక్కడ గ్రూపులు అక్కడ గ్రూపులాగా చేసుకొని మనము కాలనీకి మనకు 62 కాలనీలు ఉన్నాయి, 62 కాలనీలకు దాదాపు ఒక 10-12 గ్రూపులుగా చేసుకుంటే మనకు తొందరగా అందరికి రీచ్ అవుతాం. ఎందుకంటే ఒకటేసారి 100 మంది పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ప్రతి ఒక్క కాలనీకి. ప్రతి ఒక్క కాలనీలో ఒక 10 మందిని గ్రూప్ చేసి నేను రాజేశ్వర్య గారికి కటంజయ గారికి అదే మనం చేస్తున్నాను. కాలనీకి ఒక గ్రూప్ చేస్తే కాలనీ మొత్తం కవర్ చేసుకుంటాం. కాలనీ ప్రెసిడెంట్లకు వాళ్లకు మొత్తం మనకి ఇప్పుడు చాలామంది ప్రెసిడెంట్ అందరూ మన పార్టీలో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ ఈసారి చౌదరగూడ గ్రామ పంచాయతీలో అతి పెద్ద గ్రామ పంచాయతీ మండలిలోని మంచి మెజార్టీ మేము మాత్రం గ్రామ పంచాయతీలో ఇస్తామని మీరు ఘంటాపురంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మహిళలు కూడా చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొంతము అంజనేయుల గౌడ్ గారికి మన అదే రాజేశ్వర గారికి అడుగుతున్న కొంతమంది మహిళలు కూడా వస్తుంటున్నారు. వాళ్ళని కూడా తప్పకుండా తీసుకుంటే కొంచెం మనకు రోజు ప్రచారంలోనూ హెల్ప్ చేస్తారని కోరుతున్నాము. ఒకటే చెప్పిండు, ఇందిరామ రాజ్యం కోసం పనిచేద్దాం, ఇందిరామ రాజ్యం దిద్దామని చెప్పి ఒక మాట చెప్పినందుకు నిరంతరం 24/7 రేవంత్ అన్న ఇట్లా పనిచేసిండో. ఒక్కొక్క విలేజ్కి 10-15 మంది ఈ తెలంగాణలోనే 10,670 గ్రామ పంచాయతీలలో అందరూ కంకణ భద్రులై ఈరోజు ముందుకు నడుము కట్టుకొని ముందుకు కదిలి కదం దొక్కితే ఈరోజు కాంగ్రెస్ మార్పు కోరినాం, మార్పు వచ్చింది, మన రాజ్యం తెచ్చుకోగలిగాం. అలాగే ఈ రాజ్యం ఇంకా ముందుంది, ఇందిరామ రాజ్యం మన తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి. అందుకు మనము వేసే ఓటు మన అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరం. అలాగే సరే కొన్ని కష్టాలు ఉన్నాయి, అవన్నీ ఇక కొన్ని అధ్యక్షుల వారికి చెప్పుకునే సమయం వచ్చినప్పుడు చెప్పుకున్నాము. ఈ దృష్టి అలాంటి కూడా మీరు అదే విషయం చెప్తున్నారు, సంతోషం. ప్రతి ఒక్కరూ కష్టపడ్డప్పుడు ఖచ్చితంగా విజయం అనేది నల్లేరు మీద నడికే అవుతుంది. కానీ గెలిచిన పాటి జెండా ఎవడైనా మోస్తాడు, ఓడిపోయిన జెండా పాటి మోయాలంటే గుండె నిండా ధైర్యం ఉండాలి, వారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉండాలి. ఇంకొకటి, కొత్తగా నాయకులు వస్తున్నారు, సంతోషం, పార్టీని బలోపేతం చేద్దాం, కానీ పాత వాళ్ళు మాత్రం తొక్కకండి, మీరు పార్టీలో జాయినండి, సంతోషం. కానీ ఒకవేళ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండండి, ఇదొక నాక రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ప్రతిసారి మనం గెలిచిన పార్టీలో పార్టీకి సేవ చేసేది ఎప్పుడు? మీరు ఇంకా ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మీ నాతో సహా ఎవరమైనా పార్టీ కోసం కష్టపడదాం, అది కష్టాల్లో ఉండని సుఖాల్లో ఉండని ఎట్లయినా పార్టీ జనం విడవేయదు. రేపు పొరపాటున జరగరాని ఏదో జరిగిందని అందరూ వెళ్ళిపోదు, ఏం లావు ఇక్కడ, అంటే ఏం కార్యకర్తలు అన్నట్టు, ఏం నాయకులు అన్నట్టు, దేని సంకేతం ఇస్తున్నారు?
గతంలో టీడీపీ పార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా పోతుంది అంటే ఎక్కడ మార్పు వస్తుంది? దేని వల్ల మార్పు వస్తుంది? మనం ఎక్కడ పోతున్నాం ఇక్కడ? కాబట్టి అందరు సంతోషం, పార్టీలోకి వచ్చారు, అందరం కష్టపడతాం, అందరికి పదవులు వస్తాయి. కానీ ఈ పదేళ్ళు పార్టీ కోసం ఎవరైనా కష్టపడడం, దయచేసి అధ్యక్షుల గారు మీరు గుర్తించండి వాళ్ళని. ఎవరైతే చేశారో, మాటలు తిన్నాం, రాస్తాడోకోలు చేశాం, ధర్నాలు చేశాం, కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో రకాలుగా డబ్బులు తిన్నాం, అన్ని రకాల విమర్శల్లోనే ఆ పార్టీ మనకి 7 నియోజకవర్గాల్లో ఇక్కడ మన ఎమ్మెల్యే లేరు. రేపు పొద్దున మనం ఏమైనా పని చేసుకోవాలన్నా, ఎవరైనా అడగాలన్నా కూడా సీఎం గారిని కలవాలంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మన ఎంపీని గెలిపించుకుంటే బాజాబ్తే మనం పని చేయించుకోవచ్చు. ఎలాంటి పథకాలు ఉన్నా కూడా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం వెళ్ళి మాట్లాడచ్చు, పనులు చేయించుకోవచ్చు. సునీతమ్మ కూడా మీకు తెలిసిందే కొత్త వ్యక్తి కాదు, జనాల మధ్యలో ఉండే వ్యక్తి. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పక్కకి పెట్టేసి సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా చెప్పండి. 60-70 వేలతో గెలిచిన కేవలం మేము 32 వేల మెజార్టీతో మేము ఓడిపోయింది. అంటే మేము ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓటు ఏపిచ్చే సంతా ఉంది, మేడ్చల్ నుంచి గెలిపించే సంతా కూడా మాకుంది. కానీ ఈ ఎన్నికలు జరిగిన ఇప్పటి వరకు ఈ యొక్క చిన్న మీటింగ్ కూడా పెట్టి ఇప్పటి వరకు మాకు పోటీ చేసిన నాయకుడు కానీ, ఇంకా ఈ మండలి ఈ యొక్క నియోజకవర్గంలో మీరు 4 అనుకుంటారో, పెద్ద మనుషులు 5 అనుకుంటారో, 8 అనుకుంటారో మాకు తెలియదు. కానీ ఎవరు కూడా వీళ్ళని కూర్చుండబెట్టి మీరు బాగా పోరాడారు, మనం ఇట్లా ఉన్నాము, మీ కష్టాలేంది, మీ బాధలేంది, మాకు నిజంగా కూడా మేము కబ్జదారులం కావు, బాధలు లేవు. కానీ ఇలాంటి పార్టీ మీటింగ్ జరిగితే ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా ఒకటరే మన పార్టీ మీటింగ్, ఒక కుటుంబంలో మనం ఎట్లా అయితే ఒక పెళ్లి చేస్తే మనం కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటామో, ఒక దావత్ చేస్తే ఎట్లా మాట్లాడుకుంటామో, కష్టం వస్తే సుఖం వస్తే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు చెల్లెలు అమ్మ నాయన ఎట్లా కూర్చుంటామో, మాకు అది కూడా కరువు అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది నేను ముందే మీ పర్మిషన్ తీసుకున్నా చెప్పాలని, ఇంకా చాలా ఉన్నాయి 4 గోడల మధ్యలో చెప్తాను మీకు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 4 గోడల మధ్యలో వీళ్ళందరూ రాలేదు, ఇది జరగాల్సింది, ఇది నిజం కదా. ఎక్కడైనా ఇలా మనం ఓడిపోయినామంటే 4 రోజులలో విశ్లేషించుకోవాలి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది చెప్తేనే కదా. గట్కేశ్వర్ మండలికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఒక చిన్న సభ పెట్టుకున్నాం. కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించుకొని, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చి, మహిళల్ని, యువకుల్ని, సీనియర్ లీడర్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సభ జరుపుకున్నాము. చాలామంది తమ తమ సమస్యలు తెలుపుకున్నారు, అవన్నీ కూడా తీర్చుకొని ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతోని మరి గెలిపియబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి ఇదే ఉత్సాహాన్ని 13 వరకు తీసుకెళ్ళి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి అందరి ముందు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మండలంలోని చౌదర్గూడ విలేజ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సునీత మహేందర్ రెడ్డి గారి కుమారుడైన నితీష్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రూరల్ మండలం నుంచి మేము భారీ మెజార్టీని ఇవ్వబోతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మా క్యాడర్ ఉందో తప్పకుండా గ్రామానికి, ఇంటింటికి, గ్రామంలో మా ప్రతి కార్యకర్తలు బలంగా ఉన్నారు. మేమంతా తిరిగి కూడా మరి మల్లారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మేము ఇక్కడ కేవలం 12-11 వందల మెజార్టీలోనే ఉన్నాం. మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది, ఈ మండలం నుంచి మేము దాదాపు 5-6 వేల మెజార్టీకి ఎక్కువ కూడా మేము ఇచ్చి ఈరోజు బీఆర్ఎస్ అయితే నామరూపాలు లేకుండా పోయింది. ఇక బీజేపీ కూడా ఏం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క రామ జపం చేస్తూ వస్తున్నారు. రాముని అందరం మొక్కుతాం కాబట్టి మేము రాముని మొక్కుకుంటూ మా బీజేపీని ఓడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, మాకు బీఆర్ఎస్ పోటీ కాదు, బీజేపీ కూడా పోటీ కాదు, మా క్యాండిడేట్ దాదాపు 2-3 లక్షల మెజార్టీతో గెలిచి ఈ యొక్క మల్కాజిరి నియోజకవర్గం నుంచి మేము భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డికి ఈ ఎంపీ సీటును మా గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.